हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजय तेलुगु अकाडमी यूट्यूब चैनल। वीडियो श्री पद्मावती महिला विश्वविद्यालय वालू रिलीज नोटिफिकेशन एक्सप्लेन चयबोना वीलू सेक्रेटरी असिस्टेंट पोस्ट कोसम रिलीज़ नोटिफिकेशन दीनों को केवल फीमेल कैंडिडेट्स अप्लाई अवकाश कल इंदो सेलेक्शन प्रोसेस का एजुकेशन क्वालिफिकेशन डिटेल्स का మిగతా వాటిని తెలుసుకోవడానికి ముందు ఒక జెంటిల్ రిమైండర్ అండి, మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి, దానివల్ల మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది। ఇంకెంత కలిసి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఇది సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ కోసం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి। ఇందులో డైరెక్ట్ గా వాకింగ్ ఇంటర్వ్యూ అని ఇచ్చారండి, కాకపోతే ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ డేట్ రోజున ముందు మీకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, తర్వాతనే ఫాలోడ్ బై ఫిజికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది। దాని గురించి ఏమీ చర్చిద్దాము। వీరు ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్రటరీ అసిస్టెంట్ ప్యూర్లీ ఆన్ టెంపరరీ బేసిస్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే రిలీజ్ చేశాము। ఇది కూడా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి వాళ్ళలో రిలీజ్ చేసినట్టుగా చూపించారండి। దీనికి సాలరీ అనేది డిసైడ్ బేస్డ్ ఆన్ కాంపిటెన్స్ బేస్ మీద ఉంటుంది అని చెప్పి ఇచ్చారండి। ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే ఎనీపీజీ చేసిన వారు చేసుకోవచ్చు విత్ డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరీ అసిస్టెంట్, కానీ డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఉన్నవారు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారండి। సెకండ్ పాయింట్ కింద పీజీడిసిఏ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు। మూడో పాయింట్ కింద షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్లో ఉండాలని చెప్పారండి, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో కూడా ఉండాలి, షార్ట్ హ్యాండ్ ఉండాలి, టైపింగ్లో హయ్యర్ గ్రేడ్ కూడా ఉండాలి। ఈ నాలుగు క్వాలిఫికేషన్స్ ఎలిజిబుల్ అయిన వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఏజ్ లిమిట్ కింద 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు, కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అండి, అది కూడా కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్కు మాత్రమే అవకాశం ఉంటుంది। డిజైరబుల్ కింద గుడ్ డ్రాఫ్టింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి, నాలెడ్జ్ ఇన్ నెట్వర్కింగ్ మరియు ఈ ఫైలింగ్ మరియు ఆపరేషన్ ఇన్ కాన్ఫరెన్స్ యాప్స్ మరియు షార్ట్ హ్యాండ్ లోయర్, ఇవన్నీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కింద ఇచ్చారు। ఎసెన్షియల్తో పాటుగా ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి, డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది అని ఇచ్చారండి, ఉంటే మంచిదని డిజైరబుల్ అంటే। ఇక ఇంటర్నెట్ క్యాండిడేట్స్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వారికి 31/8/2021 అనగా ఆగస్టు 31 తేదీన రిటర్న్ టెస్ట్ అనేది 11 గంటలకు మీకు ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు 10 గంటల్లోపు అక్కడ రీచ్ అయ్యేలాగా చూసుకోండి। 11 గంటలకు మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, 2 గంటలకి ఫిజికల్ ఇంటర్వ్యూ అదే రోజు ఉంటుంది। అదే రోజున మీకు అది ఎక్కడ ఉంటుందంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఎన్టీఆర్ భవన్ ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఉంటుంది, ఎస్పీ మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ప్లస్ రిటర్న్ టెస్ట్ కూడా సేమ్ డేట్ కండక్ట్ చేస్తారు। ఎవరైతే ఈ రిటర్న్ టెస్ట్ మరియు ఫిజికల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఫుల్ బయోడేటా మీరు తీసుకుని వెళ్ళి అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 2 సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫోటో స్టాక్, ఏవైతే ఒరిజినల్ ఉంటాయో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్కు 2 అటెస్టెడ్ కాపీస్ సెల్ఫ్ తీసుకెళ్ళదండి। ఎవరైనా గెస్టెడ్ ఆఫీసర్తో మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాకుండా గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ తీసుకెళ్ళండి ఒరిజినల్తో పాటుగా, దీనిని ఖచ్చితంగా 8 గంటల్లో అక్కడ రీచ్ అయ్యే విధంగా చూసుకోవాలంటున్నారు, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండొచ్చు, మీకు ముందుగా సర్టిఫికేట్ వెరిఫై చేసి తర్వాత మీకు అక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ 10 గంటలు అని చెప్పాము కదా, 10 గంటలు కాకుండా 8 గంటల్లో అక్కడ రీచ్ అయ్యే విధంగా చూసుకోండి ఖచ్చితంగా మీరు, ఓకే। ఇది కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఎస్పీ మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, ఇక్కడే ఉంటుందండి మొత్తం మీకు। ఈ పోస్టులకు అంటే రిటర్న్ టెస్ట్ కానీ ఫిజికల్ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయ్యే వాళ్ళకి ఎటువంటి టీఏడిఏ బెనిఫిట్స్ అనేది ఉండవు। ఈ పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్ను ఫిల్ఫిల్ చేయాలా లేదా అనేది యూనివర్సిటీ వాళ్ళే రిజర్వ్ చేస్తారని చెప్పి ఇచ్చారండి। మీకు ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా అఫీషియల్ వెబ్సైట్ అయినా spmvv.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారండి। బయోడేటా అనేది మీరు సివి అని పిలుస్తాం కరికులం వీటే, ఆ విధంగా మీరు బయోడేటాను రెడీ చేసుకుని వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను కూడా క్యారీ చేయండి అలాంగ్ విత్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఫ్రెండ్స్. ఇది అఫీషియల్గా మీరు ఇచ్చిన నోటిఫికేషను, మీరు ఎవరైతే విల్లింగ్ ఉన్నారో డైరెక్ట్గా వెళ్ళి అదే రోజున 31/8/2021 8 గంటల్లో అక్కడ రీచ్ అయిపోయి మీరు అటెండ్ అవ్వచ్చు అండి। ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి, దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్,
विजेता तेलुगु अकादमी यूट्यूब चैनल।